ఆగస్టు ఫస్ట్ వీక్లో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటున్నాం. ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్న ఈ బ్రెస్ట్ ఫీడింగ్పై అసలు జనాల్లో ఎంతవరకు అవగాహన ఉంది, అసలు పిల్లలకి తల్లిపాల అవసరం ఎంతవరకు ఉంది, ఇలాంటి విషయాలను మనం న్యూట్రిషనిస్ట్ జానకి శ్రీనాథ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కావచ్చు, ఇంతకు ముందు కావచ్చు, అసలు పిల్లలకి ఈ తల్లిపాలు అనేవి ఎంతవరకు అవసరం అని? ఓకే, తల్లిపాలు అనేటివి అవసరము అని ఉండదండి. ఓకే, పసిపిల్లలకి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఫస్ట్ డెలివరీ అయిన అంటే బిడ్డ పుట్టిన 1 అవర్లోనే ఆ 3 రూపాయలు అనేవి బిడ్డ ఆరోగ్యానికి చాలా మంచిదే అంటారు కదా. సో కానీ చాలా ఊర్లలో కావచ్చు పెద్దవాళ్ళు ఏంటంటే అవి పట్టకూడదు అంటారు. ఈ మూఢనమ్మకం పోయిందా, ఇంకా ఉందా? చాలాసార్లు మూఢనమ్మకము ఉన్నాయి, ఇంకా లేవని కాదు. మూఢనమ్మకం అనే దానికన్నా మనకి న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ ఆవశ్యకతని ఇది తెలుపుతుంది అన్నమాట. అంటే మనకి నిజంగా తెలీదు దాంట్లో మనకి ఎంత లాభం ఉంటుందని. ఇప్పుడు ఒక తెల్లరాయి ఒక డైమండ్కి అంటే చాలామందికి డిఫరెన్స్ తెలియకపోవచ్చు కదా. సో అలాగే ఇక్కడ ఏంటంటే మొర్రుపాలు అనేది ఒక ప్రకృతి సిద్ధంగా వచ్చే ఒక టీకా. తల్లిపాలు తాగుతున్న పిల్లల్లో కావచ్చు, అలాగే డబ్బా పాలు తాగుతున్న పిల్లలు, ఈ ఇద్దరిలో వేరియేషన్ ఎలా ఉంటుంది అంటే యాక్టివిటీ కావచ్చు, హెల్త్ పరంగా ఎలాంటి చేంజెస్ ఉంటాయి? ఓకే, ఇప్పుడు తల్లిపాలు తాగుతున్న బిడ్డ లో ఏంటంటే 100% తల్లిపాలు ఎలా ఉంటాయి అంటే బేబీకి ఏమవసరమో ఆ విధంగా తయారు చేయబడతాయి. అంటే సపోజ్ బిడ్డ తక్కువ బరువుతో పుట్టాడు, లేకుంటే ఎర్లీగా డెలివర్ అయింది, సో ఆ ఎదుగుదలకి అవసరమయ్యే మోతాదులో ప్రోటీన్స్ మాంసకృతులు ఎక్కువ చేసుకునే శక్తి తల్లికి ఉంటుంది. అంటే అంత రీడిజైనింగ్ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు డబ్బా పాలు అంటే స్టాండర్డ్గా ఉంటాయి, అంటే ప్రతి ఒక్క బేబీకి వేరియడ్ అనేది ఉండదు, స్టాండర్డ్ సిస్టమ్ ఉంటుంది. ఎంత చేసినా ప్రకృతి పరంగా వచ్చే డైల్యూషన్ కానీ పోషకాలు కానీ అంత సమానంగా ఉండవు. అంతేకాకుండా తల్లిపాల్లో ఇక్కడ పోషకాలతో పాటు ఇమ్యునోగ్లోబులిన్స్ అంటే రకరకాల అంటే తల్లికి ఏదైతే రోగ నిరోధక శక్తి ఉందో అవి ఇచ్చే ప్రోటీన్స్ చాలా బేబీకి వెళ్ళిపోతాయి. ఏ తల్లులైతే పిల్లలకి పాలు ఇవ్వరో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది అనేది కూడా అంటారు, ఇది ఎంతవరకు ఫ్యాక్ట్ అని? చాలా స్టడీస్ ప్రూవ్ చేశాయండి. బేసికలీ ద రీజన్ ఈజ్ అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఏదైతే మదర్ ఫ్యాట్ డిపాజిట్ చేసుకుంటుంది అంటే మొత్తం బాడీ అంతా కూడా, ఆ ప్రెగ్నెన్సీ ఏంటంటే బేబీకి 6 మంత్స్ వరకు అవసరమయ్యే ఆహార పదార్థాలన్నీ కూడా మదర్లో ఎక్స్ట్రా ఎనర్జీ రూపకంలో ఉండిపోతాయి. సో ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో, అది కూడా ఎక్స్క్లూసివ్ బ్రెస్ట్ ఫీడింగ్, చాలా రోజులు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తారో, ఈ ఫ్యాట్ అంతా కూడా పోతుంది. అంతేకాకుండా హార్మోన్స్ కూడా సమతుల్యత అనేది వస్తుందన్నమాట. అదే బ్రెస్ట్ ఫీడింగ్ చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ అలాగే ఉండిపోతుంది, ప్లస్ హార్మోన్స్ కూడా మళ్ళీ నార్మల్ లెవెల్స్కి రాకపోవచ్చు. దాంతో మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఈ లింక్ అనేది ఉందన్నమాట. అది ఫస్ట్ పుట్టిన వెంటనే గంట లోపలనే తల్లిపాలు కంపల్సరీ పట్టాలంటున్నారు. దాంతోపాటు అంటే బిడ్డకి ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ తల్లిపాలనే గిఫ్ట్గా ఇవ్వడం అనేది తల్లి బాధ్యత, అలాగే వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ బాధ్యత అని కూడా జానకి శ్రీనాథ్ గారు చెప్తున్నారు. దీంతోపాటు ఫుడ్ విషయంలో కూడా తగిన కేర్ తీసుకోవాలి. ఒకవేళ తల్లి పిల్లలకి అంటే పిల్లకి పాలు ఇవ్వకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి, ప్రూవ్ అయ్యింది కూడా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో లక్ష్మీ, విస్క్ న్యూస్ హైదరాబాద్.